క్లైమాక్స్కి వచ్చాయి. మరొక 24 గంటల్లో ప్రచారం కూడా ముగియబోతోంది. ఇందాకనే ప్రధాని మోదీ రోడ్ షో కూడా పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గడిచిన 3 రోజులుగా ఇక్కడిక్కడే ప్రచారం చేశారు. ఓవరాల్గా చూసినప్పుడు చాలా రసవత్తరంగానే సాగే ప్రచారం కానీ లేకపోతే ఇతర వ్యవహారాలు కానీ, ఎవరి ధీమా వాళ్ళది, మాదే అధికారం అంటే మాదే అధికారం. గడిచిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి, గడిచిన 10 ఏళ్లలో అందించిన పరిపాలన, సుపరిపాలన, వాటెవర్, అదే మమ్మల్ని గెలిపిస్తుంది అనేది బీఆర్ఎస్ నమ్మకం. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత మాకు అధికారాన్ని ఇస్తుంది. పైగా కర్ణాటకలో వచ్చిన రిజల్ట్స్ కాంగ్రెస్కి కలిసి వస్తాయనేది కాంగ్రెస్ పార్టీ భావన. సరే, బీజేపీ బరిలో ఉంది, కాకపోతే ఎంతవరకు వాళ్ళు చేయగలరు అనేది పెద్దగా హోప్స్ అయితే ఎవరికి లేవు. లిమిటెడ్ వాళ్ళు కొంత లిమిటెడ్ పాత్ర పోషిస్తారనే అంచనాలే ఉన్నాయి. సో మెయిన్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనేది ఇప్పటివరకు నడుస్తున్న ప్రచారం. అయితే వీటి మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంచనాలు, సర్వేలు, ఒపీనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో